ప్రియులారా, దేవుని వాక్యం నుంచి సమయంలో మనం ఒక వచనం చదువుకుందాం. యోన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చూడండి, యోనా దగ్గరికి దేవుని యొక్క వాక్ వచ్చింది. యోనాతో మాట్లాడిన మాటలేంటిది? నినివే పట్టణస్థుల యొక్క దోషం నా దృష్టికి చాలా ఘోరమాయను, కనుక దానికి నాశనం కలగబోతుంది, దాని మీదకి నాశనం రాబోతుంది, కనుక నువ్వెళ్ళి వారికి ప్రకటన చేయి, వారిని హెచ్చరించు అనే మాట యోనా దగ్గరికి వచ్చింది. కనుక కింద రాయబడిన మాటలేంటివి? దేని మాటలేమో, చక్కగా విన్నవాడుగా ఉన్నాడు, సరి అన్నట్టుగా తల ఊపినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, వెళ్ళినాడు కానీ ఎక్కడికి పోయినాడు? నినివే బదులుగా తరసిస్కు పోయినాడు. చూడండి, దేవుని యొక్క వాక్యానికి ఎంత భిన్నంగా జీవించేటువంటి స్థితి మనం చూస్తున్నాం ఈయన జీవితంలో. అట్లా దేవుని వాక్యానికి భిన్నంగా జీవించడానికి అనగా తన ఆలోచన, లేకపోతే తన వైఖరి, తనలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చూస్తే ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారికి ఎంత నష్టం కలిగింది, వారు ఎంత నష్టపోయినటువంటి వారుగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. వారు ఎంతో కష్టపడి తిని తినగా సంపాదించుకునేటువంటి సమకూర్చుకునే సరుకులను వారే వారి చేతలో తీసి సముద్రంలో పడవేస్తూ వచ్చినారు. ఎందు నిమిత్తమై? పెద్ద గాలి తుఫాను రేగింది, దేవుడే దానిని అనుమతించినాడు. యోనాకు బుద్ధి తేవాలని అనేకులు నిజమైన దేవుడు అనగా యెహోవా అని వారు తెలుసుకోవాలని. ఇలాంటి సందర్భాల్లో ప్రియులారా, ఆ ఒడలు ఉన్నటువంటి ఒక నావికుడు వచ్చి, ఓరి నిద్రపోత నీకేం వచ్చింది, అందరూ ప్రాణభయంతో కొట్టుమిట్లాడుతున్నారే, వారి దేవతలు వారు ప్రార్థన చేస్తున్నారే, నువ్వైతే చింత లేకుండా బాధ లేకుండా నిద్రలో ఉన్నావే, నీకేం వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థన చేయి, అసలు నీ దేవుడు ఎవరు, అసలు నువ్వు ఏవునివి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ వ్యాపారం ఏంటిది అని అంటే ఏమంటారు తెలుసా? యోనా, నేను భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని కలగజేసిన సృష్టికర్తయైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాణ్ణి అంటాడు. వింటున్నారండి, ఏం కలిగినాడంట? భయభక్తులు కలిగిన వాడంట. భయభక్తులు కలిగిన వాడు ఎక్కడ వెళ్తాడండి? భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడండి? భయభక్తులు కలిగిన వాడు ఎట్లుంటాడండి? ఒకసారి ఆలోచించండి. చెప్పుకునేదేమో చెప్తున్నాడు, నా దేవుడు ఇలాంటి వాడని చెప్పేసి, మంచిదే, ఆ దేవుడు చెప్పిన మాటలు వినలేకపోతున్నావే, అదేని విధేయత చూపించలేకపోతున్నావే, ఆయన మాటలు వినలేకపోతున్నావే, ఆయన అంటే నీకు భయం లేదే, వాస్తవమా కాదా? వినేటువంటి నువ్వు కూడా అంతే. ఆ దేవుడు గొప్పవాడబ్బా, లోకములని తప్ప ఎవరు లేరబ్బా, పాపల రక్షకుడబ్బా, పాపల కొరకు లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడబ్బా, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగిన పని సమాధి ఖాళీగా ఉందబ్బా, అనేకసార్లు ప్రకటన చేస్తావే, ఆయన అంటే భయం ఉందా నీకు, ఆయన అంటే భయపడుతున్నావా? విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి జీవితం ఇష్టం నెరవేర్చుకునేటువంటి స్థితి, దయభయం లేక, భక్తి లేక, నీతి లేక, సత్యం లేక, నిస్సానుసరంగా ఆ కానుబట్టి కలిగే నష్టం ఏదో తెలుసా? నీ ద్వారా నీ నుంచి అనేక నష్టపోయేవారుగా ఉన్నారు. యోనాను బట్టి ఓడలు ఉన్న వారందరూ నష్టపోయినారు. ఎట్లా? ఆ యొక్క ఓడ తలకిందలవుతుంది, ఎక్కువైపోతుంది. ఆ గాలి, ఆ తుఫాను నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఓడలోనికి మునిగిపోయేటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి. కనుకనే ఓడలో ఉన్న సరుకులు వారే వారి చేతులారా పడేస్తూ వచ్చినారు, సముద్రంలో పడేస్తున్నారు. చూడండి ఎంత నష్టం, చూడండి ఎవరి ద్వారా ఇదంతా కూడా?
భయము భక్తి లేకుండా జీవిస్తే నీ ద్వారానే నష్టం కలుగుతుంది. ఆ రీతిగా ఒడలు ఉన్న వారు నష్టపోయినారు, నష్టపోయినారు. కనుక తలంపు ఏంటంటే ప్రియులారా, మన ద్వారా ఎవరు నష్టపోకూడదు, మన ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, మన ద్వారా ఎవరు కూడా బాధపడకూడదు. దేవుని ప్రియులుగా మనం అట్లా జీవించాలి. బుద్ధిగా ఎవడేమనుకుంటే నాకేమిలే, ఎవరెట్లుంటే నాకేమిలే, ఎవరేమైతే నాకేమిలే, నేను నా కుటుంబం బాగుంటే చాలు. వారికి అరీతిగానే జరగాల, వారు అట్లనే, వారికి అట్లనే కావాలా? అట్లే అనుకున్నాడు యోనా, అట్లే అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు కనికినం గలవాడు. నీవు అట్లనుకున్నా తన ప్రజలని, తన బిడ్డలని, తన కుమారులని, కుమార్తెలని వదిలిపెట్టేటువంటి దేవుడు కాడైనా, నిరాకరించే దేవుడు కాడైనా, వాని సమకూర్చుకోవడానికి, వాని తరిదిద్దడానికి, వాని బాగు చేయడానికి అనేక రకాలుగా ఆయన ప్రయాసపడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కానీ దీనుద్దేశం ఏంటంటే మనం నష్టపోకూడదని దేవుని వాక్యానికి విధేయతంచి దేవుని ద్వారా నిండారులుగా మనం దీవించబడాలని ఆయన ఉద్దేశము. కనుక ఈ సందర్భాన్ని వచ్చి ప్రియులారా, ప్రభుమాట విధేయత చూపిద్దామా, ప్రభువాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందామా, దేవుడు మనకి ఏదైతే చెప్తున్నది మనము జరిగించడానికి, నెరవేర్చడానికి సిద్ధపడదామా? అట్లా సిద్ధపడితే దేవునికి దీవెనలు నిండారులుగా మనం పొందగలుగుతాం. దేవుడు మనల్ని దీవించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు ఏమైనా నామను బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా మీరు ఇచ్చిన లేఖనాలు బట్టి మీకు కొందనాలు. యోనా గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ వచ్చినారు. అవి ఏదో చూపించి లోబడక తండ్రి వెళ్ళవలసిన స్థలాలను, వెళ్ళక వేరే స్థలాన్ని వెళ్ళిన కాలం బట్టి ఎంతో నష్టము ప్రజలకి వాటిల్లినట్టుగా చూస్తున్నాం. అతని జీవితంలో మేము అరీతిగా చేయకున్నట్టు కొరకై మీ కృపను మా కనికరింపచ్చి ఇదేదో చూపించి లోబడి ప్రభా నీ మాట విని నిన్ను మేము సేవించేది మాకు నేర్పించమని ముందు నా చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియులరా. ప్రోత్సితమైతే మళ్ళీ మనము వచ్చి వీడియో కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్.